అవునా, బయట దేశాలల్లా హెలికాప్టర్లు ఎందుకు వాడతారు అని అంటే జల్దిగా ప్రయాణం చేసేటందుకు, టైం సేవ్ చేసుకునేటందుకు, ట్రాఫిక్ లేకుండా నిమ్మలంగా పోయేటందుకు, ఆరోగ్యం బాగలేనప్పుడు దావకాండ్లకు పోయేటప్పుడు అని చెప్తుంటారు కదా. అదే మన ఇండియాలో హెలికాప్టర్లను మీరు దేనికి వాడతారు అనే వాళ్ళని అడిగితే, ఇక చూడుర్రి సింపుల్గా మేము మా లీడర్ల మీద పూలు చల్లడానికి వాడతాం అని చెప్తారు కావచ్చు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తొలిసూరి నియోజకవర్గానికి పోయిండని ఆయన అనుచరులంతా ఎట్లా గ్రాండ్ వెల్కమ్ చెప్పిరో చూడురి. ఇంద్రా సీమల చిరంజీవి సార్ సీమలు అడుగు పెట్టినప్పుడు ఎట్లొస్తారో అట్లనే వచ్చారు కదా జనం. చిరంజీవి సార్ హెలికాప్టర్లో దిగితే ఈడ వెంకన్న సార్కు హెలికాప్టర్ తోటి పూలు చల్లిరిపో. వారికో స్వీన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9985277715. ఇక అభిమానులంతా హెలికాప్టర్ కిరాయి తీసుకొని అందులోకెళ్ళి గురిపించిన పూల వర్షంలో తడిసి ముద్దయిపోయిండు వెంకన్న సారు. ఇక ఆ కుషిల్ని గెలిపించిన నల్గొండ జనానికి ఏం అక్కరున్నా నా దగ్గరికి రావచ్చు అని అడ్రస్ చెప్పుకొచ్చిండి. ఇట్లా అగనట సచివాలయంలో 5వ అంతరంలో సార్ ఆఫీస్ ఉంటదట. నల్గొండోళ్ళు ఏ అక్కరున్నా సార్ తానికి రావచ్చట. మరి సెక్రటేరియట్ లో కలవలేదు అనుకోరి, మరిపోడే అవుతుందా సారు? అది ఇన్నరా, ఆడ కలవకుంటే మినిస్టర్స్ క్వార్టర్స్ లా సారు 4వ నెంబర్ క్వార్టర్ లో ఉంటాడట. 24 గంటలు ఎవ్వలైనా ఆపది ఏం వచ్చినా పోవచ్చట. ఇదే కోమటిరెడ్డి సార్ విజయ రహస్యం అనుకుంటా. మరి ఓట్లేసిన జనాలు పని కూడా అంత దూరంకి వెళ్ళి వచ్చే అక్కర లేకుండా నియోజకవర్గంలో ఏదైనా ఏర్పాటు చేసి ఇంకా మంచిగుండు కదా సారు అని అంటున్నారట కొంతమంది. మరి సారు 4వ ఎప్పుడైనా ఏకరైనా రమ్మంటున్నారు, కడుమలు రావద్దా ఎట్లా అని ఎక్కిరిస్తున్నారట సార్ మాటలైన జనం.